ముందుగా మీ అందరూ వచ్చి నా ఫస్ట్ మూవీకి నన్ను ఆశీర్వదించినందుకు చాలా సంతోషం. అంటే ఇలా ఫస్ట్ టైం డైరెక్టర్ని మీరు 100 మంది 1000 మంది 1,000 మంది చూస్తుంటారు, బట్ నాకు అది ఫస్ట్ టైము. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. సో ఫస్ట్ నేను చెప్పాల్సింది మా హీరో సుధీర్ గారి గురించి. ఎందుకంటే ఈ కథ ఒక సంవత్సరం నుంచి మేము ట్రావెల్ అవుతున్నామండి. సో కథ అద్భుతంగా చేశానా అని చెప్పడం కంటే ఈ కథ బాగా కుదిరింది అన్న మాట నేను చెప్పాలి. అలాగా తెలియకుండా సెట్ అయ్యింది కథ బాగా. సో మా ఇద్దరు ట్రావెలింగ్లో ఫస్ట్ మూవీ ఇది. సో హీరో గారు నేను విన్నది ఏంటంటే ప్రతి ఒక్క కథ చూస్ చేసి చేస్తారని. సో అలాగే నా కథ సెలెక్ట్ చేసినందుకు ఫస్ట్ సుధీర్ గారికి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో రెండవది మా ఇద్దరి కలయికి పునాది ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారు ఖుషీద్ అండి, ప్రొడ్యూసర్ గారు. ఇది ఆయనకి రెండో మూవీ. సో ఖుషీద్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. సో ఆయన ప్యాషనెట్గా వచ్చారు సినిమా ఇండస్ట్రీకి. ఈ సినిమా ఇప్పుడున్న రోజుల్లో సినిమా రావటం అంటే ప్రతి ఒక్కళ్ళు సినిమా ఎందుకు చేస్తామంటారు. సో చాలామంది చెప్పారు సినిమా ఎందుకండి, సినిమా కరెక్ట్గా లేదా అని చెప్పారు. దానికి ఒక అద్భుతమైన మాట చెప్పాడు, నాకు ఇది ప్యాషన్ అండి సినిమా అంటే. బట్ ఈ సినిమాలో వస్తే డబ్బులు పోతాయి అన్నారు. సో ఒక రూపాయి పోయిందనుకుంటాను, పోయిందని దిగుతాను. బట్ ఆయన ఖుషిది కాబట్టి ఒక మాట అన్నాడు, మనం కరెక్ట్గా ఉంటే పైన అలా కూడా నాకు హెల్ప్ చేస్తారు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు ఆయన. రిజ్వాన్ భయ్య. సో కోప్రొడ్యూసర్ వాళ్ళ బ్రదర్ ఖుషీ భయ్య, వాళ్ళిద్దరితో పాటు మా మనోజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నారు మనోజ్ గారు. ఆయన ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు ఖుషీ భయ్య మనోజ్ గారి దగ్గరుండి నడిపిస్తున్నారు. సో ఇది రెండవది. ఇంకోటి చెప్పాలంటే ఈ కథకు హీరో ఎంత ఇంపార్టెంటో అంత ఈక్వల్ ఇంపార్టెంట్ క్యారెక్టరు ఈ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్కి ఈ అమ్మాయి ఎదురవటం నిజంగా నా అదృష్టం చెప్పుకోవాలి, ఫస్ట్ టైం కాంబినేషన్లో. సో నిన్న చూసినప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్ నాకు చాలా బాగుందనిపించింది. సో పట్టుబడి అమ్మాయిని చేపించాం. అలా కూడా మా హీరో కూడా ఈ అమ్మాయి కాంబినేషన్ ఫస్ట్. ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అండి, మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, కమర్షియల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని చెప్పచ్చు. ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చేసి తమన్ గారు చేస్తున్నారు. సో కెమెరామెన్ శంకర్ గారు అనేసి తమిళ్లో చాలా సినిమాలు చేశారండి ఆయన. సో నాకు కొద్దిగా మ్యూచువల్ అండర్స్టాండ్ కరెక్ట్గా ఉంది, అందుకని ఆయన తీసుకున్నాను. ముందాస పట్టి అనే ఒక సినిమా చేశారు. సో వెరీ గుడ్ టెక్నీషియన్, నా కథకి ఆయన కరెక్ట్గా యాప్ట్ ఉంటారని చెప్పి నేను ఆయన ఎంచుకున్నాను. ఫస్ట్ షాట్ క్లాప్ దిల్రాజ్ గారు, కెమెరా సుచ్యాన్ మన శ్రీలంక్ కృష్ణప్రసాద్ గారు, ఫస్ట్ షాట్ డైరెక్షన్ గురుగారు పరుచూరు గోపాలకృష్ణ గారు. ముందుగా క్షమించాలి, చాలాసేపు మిమ్మల్ని వెయిట్ చేయించాము. సో సారీ ఫర్ దాట్. కొద్ది కొత్త ప్రొడక్షన్ వస్తే మీరు చూసి చూడనట్టు ఉండాలి. అండ్ లాస్ట్ ఐ మీన్ రీసెంట్ హిట్ సమ్మోనం తర్వాత ఒక మంచి హిట్ వచ్చిన తర్వాత ఆ సక్సెస్ని మెయింటైన్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ, ఐ నో దాట్. సో అది దృష్టిలో పెట్టుకునే ఒక కథను ఎంచుకున్నాం. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ కథను నేను సెలెక్ట్ చేసుకునేదాన్ని అని చెప్పడం కన్నా కూడా కథే నన్ను సెలెక్ట్ చేసుకుందాను వచ్చు. ఎందుకంటే ఇది 1 ఇయర్ క్రితం చెప్పారు. 1 ఇయర్ క్రితం నుంచి నేను ఇప్పటివరకు చూస్తే కనుక ఆల్మోస్ట్ నెలలో అట్లీస్ట్ 20 కథలు వింటాను. ఇప్పుడు 1 ఇయర్ నుంచి చూస్తే ఆ కథల్లో నాకు ఏ కథ కూడా సరిగా గుర్తులేదు, కానీ ఈ కథ మాత్రం డీటెయిల్గా గుర్తుంది. అంటే నన్ను హాంటింగ్ అంటారు చూసారా, అలా హాంట్ చేసింది ఈ కథ. సో ఒక సంవత్సరం నుంచి ప్రతి ఒక్క నెల అనుకుంటాను చేద్దామో వద్దా, ఈ కథ చేద్దామో వద్దా అనుకుంటాను. మళ్ళీ ఆయన వేరే వరకు నరేట్ చేస్తే నేను మళ్ళీ వెళ్ళి వింటాను. సో అలా ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక 5-6 సార్లు వినుంటాను. అది కాకుండా ఆయన రికార్డ్ చేసి పంపించమన్నాను ఎవరికైనా అంటే. సో ఎవ్రీ 2 రోజులకి నేను ఒకసారి వింటాను ఈ కథని, చేయొచ్చా, పర్ఫెక్ట్గా ఉందా, ఎవ్రీ 5 మినిట్స్కి ఏదైనా డిఫరెన్స్గా కనిపిస్తుందా. సో నేను చూస్ చేసుకునే దానికన్నా కూడా కథే నన్ను చూస్ చేసుకుంది అని చెప్పి చెప్పొచ్చు నేను. అండ్ ఈ కథకు సరిపడా మంచి టెక్నీషియన్స్ ఉంటే చేయొచ్చు అనుకున్నాను. అలాగే తమన్ గారు కానీ, మార్తాండ్ గారు కానీ, శంకర్ కానీ, అండ్ వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ని తీసుకురావడం ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ కావాలి. నేను
నా పాస్ట్లో కూడా అబ్జర్వ్ చేశాను ఏంటంటే మంచి కథ మంచి టెక్నీషియన్ టీం ఉంటేనే సరిపోదు, మంచి ప్రొడ్యూసర్ ఉండాలని చెప్పి అనుకున్నాను. అప్పుడే ఆ సినిమా బయటికి బాగా రీచ్ అవుద్ది, ప్రొడక్షన్ వాల్యూస్ హైగా ఉంటాయని చెప్పి అలా రిజ్వాన్ గారు కనిపించారు. అండ్ మంచి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ లాగా అనిపించి ఇమీడియట్గా సైన్ చేయడం జరిగింది. సో నేను ఇప్పుడు చేసిన క్యారెక్టర్లో కూడా చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే కొద్దిగా ఇనీషియల్లీ కొద్దిగా కొద్ది రెబలిష్గా ఉంటుంది. ఇప్పుడు ఈ వచ్చిన ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సినిమాల్లో చూస్తే కనుక అర్జున్ రెడ్డి కానీ మన RX100 కానీ, సో కొద్దిగా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ కొద్దిగా మాసీగా కొద్దిగా ఎనర్జీగా ఉండే రోల్. అండ్ ద సేమ్ టైమ్ ఒక లవ్ స్టోరీ కాబట్టి ఒక హీరో హీరోయిన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండే ఫిల్మ్ ఇది. అండ్ హీరోయిన్కి కూడా మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న ఫిల్మ్. అండ్ చాలా రోజుల నుంచి సెర్చ్ చేస్తున్నాం ఎవరు కరెక్ట్ ఎవరు కరెక్ట్ అని. ఫైనల్లీ వి ఆర్ లక్కీ దట్ మెరీన్ ఈజ్ ఆన్ బోర్డ్. అండ్ నేను తన ఫస్ట్ ఫిల్మ్ చూశాను వీరభోగ ఐ మీన్ కృష్ణగాడి వీర ప్రేమ కదా. షీ వాజ్ టెరిఫిక్ ఇన్ దాట్. అండ్ ఆ క్యారెక్టర్కి ఇది క్వైట్ ఆపోజిట్ ఉంటుంది తనకి ఇది. అండ్ సో మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇది నాది 2వ ఫిలిం అండి, ప్రొడక్షన్ 2. నిజంగా ఈ స్టోరీ మన వాసు గారు చెప్పిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ హీరో ఎవరంటే సుధీర్ బాబు గారు అన్నారు. నేను ముందెళ్ళి సుధీర్ బాబు గారిని అడగండి ఆయన ఒప్పుకుంటారో లేదో అన్న తర్వాత సుధీర్ బాబు గారు కాల్ చేశారు. తర్వాత నేను ఆల్రెడీ ఇది 1 ఇయర్ ముందే విన్నా అండి, ఒక ప్రొడ్యూసర్ గురించి వెయిటింగ్, మంచి వాళ్ళు ఉంటే చేద్దాము అన్న ఉద్దేశం ఆయనకు ఉంది. కానీ కొత్త వాళ్ళతో చేస్తారా లేదా అన్న భయం మాకు కూడా ఉంది. కానీ సార్ ఒప్పుకున్నారు, దానికి చాలా హానర్ అండి. ఇది ఈ స్టోరీకి ఎవరు సూట్ కారు సార్? త్వరగా సుధీర్ బాబు లాంటి వాళ్ళే సూట్ అవుతారు. ఆ ఫిజిక్, ఆ ఫేసు, ఆ బాడీ, ఆయన ఒక్కళ్ళే సూట్ అయ్యే స్టోరీ అండి ఇది. మాది ప్రొడక్షన్ 1 కూడా ఎట్లా హిట్ ఉంటుందో ఇది కూడా దానికన్నా ఎక్కువ హిట్ కొట్టాలి. అన్నీ 2 మనయే కాబట్టి దానికి అది దీనికి ఇది 2 బాగుండాలని మేము కోరుకుంటున్నాం. మెరన్ గారు కూడా కష్టంగా దొరికారు మాకు, చాలా చాలామందితో మాట్లాడాం. కానీ కరెక్ట్గా సూట్ అయ్యే క్యారెక్టర్ ఎవరంటే హీరోయిన్ క్యారెక్టర్లో మేడమే కనబడ్డారు. దానివల్ల మేము ఇక్కడ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం. కానీ మీరు అందరు హ్యాపీ అవుతారు సినిమా చూసి మాత్రం, అందరు హ్యాపీ అవుతారు. ఆ రకంగా ఉంటుంది, ఒక్క మినిట్ కూడా బోర్ కొట్టకుండా వాసు గారు మీ అందరినీ ఖుష్ చేస్తారు. ఇక మా కో బ్రదర్ ఖుషి గారు కూడా మాతోనే ఉన్నారు, మంచి హెల్ప్ మాకు. థ్యాంక్స్ అండి, ఇంకా మీ ఆశీస్సులు కావాలంతే, దానికి మించి ఏం లేదు. థ్యాంక్ యూ. సక్సెస్ అండి మాకు, మాకు ఆల్రెడీ అది ఆల్రెడీ సక్సెస్ అయిపోయాం మేము. ఎందుకంటే మా హీరో గారు దొరికారు మాకు, హీరోయిన్ గారు, డైరెక్టర్ గారు, అందరూ మాకు ఫుల్ నమ్మకం అన్నమాట. నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఈ సినిమాలో ఉన్నారు. నరేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రగతి గారు, పోసాని గారు, అందరూ మాకు అందరూ మంచి క్యారెక్టర్లు దొరికారు. మేము కొత్త ప్రొడక్షన్ అయినా సరే చాలా హ్యాపీగా చెప్పుకోగలుగుతున్నాం. మేము చాలా మంచి టీం దొరికిందని అందరూ ఇక అందరు ఫుల్ హ్యాపీగా ఉన్నారు మాతో పాటు. సార్ మీరు హ్యాపీగా కదా? సుధీర్ బాబు గారు దొరకడమే మాకు అనుకోండి, మేము సగం హిట్ సుధీర్ బాబు గారితోనే అయిపోయింది. సీక్రెట్ హౌ యు లాస్ట్ వెయిట్ అండ్ ఆల్ దట్, పీపుల్ వాంట్ టు నో దట్, పీపుల్ వాంట్ టు నో. ఐ వాంట్ టు లూజ్ మోర్ బై ద టైం వి స్టార్ట్. అందుకే నమస్కారం మీడియా వాళ్ళకి, చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఆర్ న్యూ ఫిల్మ్ హ్యాస్ స్టార్టెడ్ టుడే, రోల్ టుడే. సో నేను చాలా excited and very happy, very blessed actually. Like Sudhir rightly said, this story katha vinnapudu it actually haunts you. Like I think maybe I don't know how, if they really wanted me so much, but I really wanted to do this film because I think it is very very touching love story. And I think you know, Krishna Gadi Veer Prema Gada Tarvata, like that type of a heart touching love story, I think this is going to be my you know, another one. And you know, mee andarki blessings kavali. And I really want to thank my director, producer garu,
and Sudhir, everyone, everybody on board, and Taman. So, you know, we've had a long association. I think now this is fourth film with Taman as well. So, I hope that, you know, he gives blockbuster songs to us for our film. Two blockbusters. And, really excited, very waiting for this film to begin. Thank you. So, thank you so much for coming here. Rizwan Entertainment, production number 2 only. Sudhir Babu, Mehreen, Taman Gari combination. It's a feel-good love story only. The Sudhir Babu characterization and modulation chala bondan sir movie lo. Mehreen is a beautiful and good performer, and definitely Taman Gari music mulandar entertain chestundi. Hopefully it will be a musical hit movie. So we need your all blessings. Thank you so much.